वजीर आईटी और बल्दी नज्म नक्स के तारक रामाराव ने हैदराबाद के शहर के गच्ची बौली में वाक़ आईसीआर के ज़ेर एहतमाम टीम्स में कायम किए गए 150 बिस्तरों पर मुश्तमिल आईसीयू बेड्स का इफ्तिताह अंजाम दिया। बाद अज़ां रियासती वजीर के टी आर ने टीम्स में वाक़ कोविड वार्ड्स का तफसीली मुआयना किया और कोरोना से मुतासर अफराद की इयादत की। इस दौरान रियासती वजीर के टी आर ने कोरोना के मुतासरीन से इन्हें दी जाने वाली तिब्बी सहूलियात से मुतालिक तफसीली मायना किया है। बाद अज़ां मुनाक़िदा इजलास में खिताब करते हुए के टी आर ने कहा कि मौजूदा लॉकडाउन के खात्मे के बाद दूसरा मरहले का असर कम होने का इम्कान है। उन्होंने कोरोना वबा के आगाज से मेडिकल स्टाफ की जानिब से अंजाम दी जाने वाली खिदमात की भरपूर सताइश करते हुए महकमा सेहत के स्टाफ से इजहार तशक्कुर किया, जिन्होंने वबा के मुसीबत ज़दा दौर में भी अपनी खिदमात बखूबी अंजाम दे रहे हैं। उन्होंने कहा कि सुपर स्प्रेडर्स को कोरोना वैक्सीन देने का सिलसिला जारी है। वजीर मौसूफ ने आईसीयू बेड्स की फराहमी पर हाइसिया के जिम्मेदारों से इजहार तशक्कुर किया। विविध आईटी रंग संस्थल प्रतिनिधुलु ముఖ్యంగా ఈ రోజు ఐదు ప్రముఖ ఐటీ సంస్థలు ముందుకొచ్చి టిమ్స్ ఆసుపత్రిలో 150 పడకల ఐసీయూ ని ఒక 15 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినందుకు అందులో ముఖ్యంగా క్వాల్కమ్, మైక్రోసాఫ్ట్, వెల్స్ ఫార్గో, కాగ్నిజెంట్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఈ ఐదు సంస్థలు కూడా ముందుకు వచ్చి 15 కోట్ల రూపాయలు వెచ్చించి టిమ్స్ ఆసుపత్రిలో ఒక 150 పడకల ఐసీయూ ఏర్పాటు చేసినందుకు వారికి కూడా హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ అధ్యక్షులు బర్నియర్ రోల్ గారి ద్వారా ఐసీఆర్ ద్వారా ఏర్పాటు చేసినందుకు నిర్మాణ అనే సంస్థ కూడా మయూర్ గారు ఇంకా వారి సంస్థ కూడా ఇందులో కీలకమైన పాత్ర పోషించారు। వారికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు। రాష్ట్ర ప్రభుత్వం కరోనా మహమ్మారి మన రాష్ట్రంలో అడుగుపెట్టిన నాటి నుండి అంటే పోయిన సంవత్సరం 2020 సెకండ్ మార్చి నుండి నేటి వరకు ఎన్నో రకాల కార్యక్రమాలు తీసుకొని అందులో భాగంగా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థల యొక్క సామర్థ్యాన్ని సంస్థల యొక్క మౌలిక వసతుల్ని పెంచే క్రమంలో కృషి చేస్తూ మరొకవైపు నిర్విరామంగా ప్రజలకు ఏ రకమైన జాగృతలు ఏ రకమైన నివారణ చర్యలు తీసుకోవాలన్న విషయంలో కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ గత సంవత్సర కాలంగా సంవత్సరం 3 నెలల కాలంగా అందరం కూడా పని చేస్తా ఉన్నాం। మరి మొదటి వేవ్ తర్వాత ఈ మధ్య కాలంలో ఏప్రిల్ మాసం నుంచి రెండో వేవ్ రావడం దాని కూడా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం బట్టి ఇప్పుడిప్పుడే కోలుకోవడం జరుగుతా ఉంది। ఈ లాక్ డౌన్ అయిపోయే సమయానికల్లా 9 తారీఖు కల్లా బహుశా డాక్టర్లు చెప్తున్న ప్రకారం వైద్య నిపుణులు చెప్తున్న ప్రకారం ఈ రెండో వేవ్ కూడా తగ్గుముఖం పట్టొచ్చు। అంటే మొత్తానికి మొత్తంగా పోకపోయినా తీవ్రత చాలా వరకు తగ్గి ప్రజలు మళ్ళీ సాయశక్తుల అన్ని రకాల జాగృతలు తీసుకుంటూ తమ దైనందిన జీవితాన్ని గడపొచ్చని కూడా చెప్తా ఉన్నారు। అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగృతగా ఒకవైపు ఫీవర్ సర్వే లాంటి కార్యక్రమాలు ఇంటింటికి మన వైద్య బృందాలు పోయి ఆశా వర్కర్స్ కానీ హెల్త్ టీమ్స్ కానీ పోయి ఎక్కడికక్కడ నివారణ చర్యలు ఏం తీసుకోవాలి ఏ రకంగా మెడికల్ కిట్స్ ఇవ్వడం దాని తర్వాత సామర్థ్యాన్ని పెంచి ఇప్పటికే ఎన్నో రకాల ఆసుపత్రుల ద్వారా వైద్య సదుపాయాలను అందించడం అందులో భాగంగా టిమ్స్ కూడా ఒకనాడు ఒక స్పోర్ట్స్ హాస్టల్ కోసం కట్టిన బిల్డింగ్ ని ఆనాడున్న పరిస్థితుల్లో వెంటనే తీసుకొని ఒక 1200 పడకల ఆసుపత్రిగా దీన్ని మార్చి వెంటనే వినియోగంలోకి తీసుకొచ్చి దాదాపుగా సంవత్సరం కావస్తా ఉంది। ఈ సంవత్సర కాలంలో టిమ్స్ కూడా వేలాది మంది పేషెంట్స్ కి తమకున్న శక్తి మేరకి శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేసి వారందర్ని కాపాడే ప్రయత్నం కూడా చేసింది। వచ్చే నెల నాకు తెలిసినంత వరకు వారు సంవత్సర కాలం పూర్తి అవుతుంది। కార్పొరేట్స్ కూడా హైదరాబాద్ లో ముఖ్యంగా ఐటీ కంపెనీలు పోయినసారి మొదటి వేవ్ వచ్చినప్పుడు దాదాపు 80 కోట్ల రూపాయలతో మరి తెలంగాణ ప్రభుత్వానికి సహకరించి వివిధ వైద్య పరికరాలు వారు అందించడం జరిగింది। ఈ రెండో వేవ్ లో కూడా అదే స్థాయిలో ముందుకొచ్చి ఇప్పుడు ఒక టీమ్స్ లోనే దాదాపు 15 కోట్ల రూపాయలతో 150 పడకల్ని వారు ఏర్పాటు చేస్తా ఉన్నారు। అదే రకంగా ఇంకా చాలా రకాల కార్యక్రమాలు మనకి ఎక్కడ ఏది కావాలన్నా అది N95 మాస్కులు కావచ్చు, HFNC కావచ్చు, కొన్ని చోట్ల CT స్కానర్స్ కావచ్చు, ఇంకొన్ని చోట్ల ఇతర కావాల్సిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్ లాంటి పరికరాలు కావచ్చు, లేక ఆక్సిజన్ ప్లాంట్స్ కావచ్చు, కొన్ని చోట్ల ఇంకా స్టాఫింగ్ విషయంలో కావచ్చు, రకరకాలుగా వారు కూడా దోహదపడతా ఉన్నారు। వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా వారు కూడా ఇతోధికంగా సాయం చేస్తూ ఉన్నారు।